అన్న నమస్తే అన్న. వస్తాను. మీ పేరన్న? మజీద్ ఖాన్. మజీద్ ఖాన్ గారు, ఇది వచ్చేసి పెద్దమండవ ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా. ఇప్పుడు మీరు బంజారా 856 సాగు చేస్తున్నారు. ఇది ఎంత, ఒక ఎకరం అన్న? ఎకరం, ఒక ఎకరం సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయిపోయిందండి? అయిపోయిందండి. రెండో కటింగ్, రెండో కటింగ్ కూడా అయిపోయింది. ఓకే, రెండు కటింగ్లు అయిపోయినాయండి. రెండు కటింగ్లు అయిపోయాక కొద్దిగా ఈ టైప్లో ఉంది కాయ. రెండు కటింగ్లు అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎంత వచ్చింది, సెకండ్ కటింగ్కి ఎంత వచ్చింది? ఫస్ట్ కటింగ్ 9 గంటల చిల్లర అయిందండి. 9 గంటల చిల్లర అయింది. రెండో కూడా అంతే, 9.5, 9 మొత్తం మీద ఒక 18 గంటల లోపల ఒక రెండు కటింగ్లో వచ్చింది. తాళ ఎంత అయిందండి? తాళ ఫస్ట్ సారి 2.5 అయిందండి. 2.5 అయింది. రెండోసారి 3 ఎక్కులు అయింది. 3 ఎక్కులు అంటే 3-4 గంటల అయింది. కిన్నర లోపు ఫస్ట్ సార్ 1 గంట రెండో సార్? ఫస్ట్ సార్ 2.5 అయింది. 2.5 అయింది. రెండోసారి 1 గంట 20 కిలో అంత అయింది. 1 గంట 20 కిలో అంటే 3 ఎక్కులు అయిందండి మొత్తం మీద. ఇది 2.5, ఇది 1.5, 3.5, 4.5 నుంచి 3.70 అట్లా అయింది. అంతే. ఓకే, ఇప్పుడు ఏ విధంగా అనిపించింది సార్ మీకు? ఇది బాగుందండి. 2 సార్లు పోసినాం, ఇంకోసారి ఇంకో 10 గంటలు అయింది అనుకుంటున్నాం. మొత్తం మీద ఎంత వచ్చారు? 30 గంటలు అయింది అనుకుంటున్నాం. ఫస్ట్ సార్ రెండో సార్ వచ్చినాయి అమ్మారా? అమ్మలేదండి. అమ్మలే వేసి పెట్టారు. ఎట్లా అనిపించింది కాయ బరువు, ఎట్లా ఉంది? బాగుందండి. లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక 5 ప్యాకెట్లు పెట్టినాం. 5 ప్యాకెట్లు పెట్టు ఈక్వల్ దీంతో పాటు అమ్మేసాం. లాస్ట్ ఇయర్ పెట్టినామండి ఇది. 5 ప్యాకెట్లు పెట్టినాం. బరువు ఎట్లా వచ్చినాయండి బస్తా ఒకటి? బరువు తేజతో పాటు వస్తాయండి. అంటే 49-50 50 కిలో తొక్కి మిగతా తీసి మరి కుట్టేసి అయితే పెద్ద బస్తాలు. ఓకే, 49-48 అట్లా యావరేజ్ దొరుకుతాం. 45 ఏవో. ఓకే, చేసి పెడదాం కదా. ఓకే, ఇది అచ్చంత పెట్టారండి? 32 అండి. 32 పెట్టారు. అసలు ఎంత పెడితే పెంచుకుంటుంది అనిపించింది మీకు? 40 పెడితే బాగా అనిపిస్తుంది మేము. 40 పెడితే బాగా అనిపించింది. ఓకే, మీకు కాపు ఎట్లా అనిపించింది? తొందరగా ఏ టైం నుంచి కాపు పడింది? అసలు వేసింది ఏ టైంకి వేసారు? సెప్టెంబర్ 9 వేసాం. సెప్టెంబర్ 9 వేసారు కాపు. 45 డేస్ నుంచి వస్తుంది. 45 డేస్ నుంచి వచ్చింది. ఇప్పుడు పక్కన వేసిన రకాలు కూడా ఉన్నాయి, వేరే రకాలు వేసారు. కొంచెం వాటి మీద అయితే ఇది కొంచెం గ్రీనిష్ కనపడుతుంది. ఈ ముడతలు గుబ్బలు ఇవి తట్టుకునే టైప్ అనిపించిందా మీకు ఇది? ఇప్పుడు ఓవరాల్ గా వచ్చే సంవత్సరం అసలు వేస్తారా ఇది? ఎంత వేద్దాం, ఎంత ఎంత సాగు చేస్తారు అసలు మీరు? మేము 5 ఎకరాలు చేస్తాం. 5 ఎకరాలు సాగు చేస్తారు. వచ్చే సంవత్సరం ఏమైనా వేస్తారా ఇది? వేస్తాం. ఎంత వేస్తారు? 3-4 ఎకరాలు వేస్తారు. ఓవరాల్ గా రైతులకు ఎట్లా చెప్తే ఎట్లా ఉంటుంది? దూరం దూరం వేసుకోవాలండి. 40 ఇంచులు పెట్టుకొని 1 మొక్క వేసుకోవాలి. 40 ఇంచులు పెట్టుకోవాలి. 40 ఇంచులు పెట్టుకోవాలి. లేకపోతే 30-30 సాలి రాళ్ళు అట్లాగే బాగుంటది అంటారు. ఇది ఎక్కువ పంట నష్టం 10 గంటలు ఉందమ్మ నాకు తెలిసే దీంట్లో. దేని వల్ల అంటారు పంట నష్టం అంటే? మనం తుఫాన్ ఒకటి, తర్వాత ఏరేటప్పుడు మొత్తం దాంట్లో పోయి ఇరగొట్టేటప్పుడు మొక్కల దగ్గర మన లేబర్ చేసేటప్పుడు నష్టమే నాకు తెలిసి 10 గంటలు పోయింది. 10 గంటల వరకు నష్టం జరిగింది. లేకపోతే 45 అంటారు. 40 ఈజీ పండించు. ఇప్పుడు కదా 30 అయితే అనుకోవచ్చు అంటారు. 30 అయితే తెగుళ్ళు ఏంది ప్రాబ్లం? తెగుళ్ళు ఏమవుతుంది? తెగుళ్ళు ఏం రాలేదన్నా, అన్ని ఒకసారి కొట్టిన, నేను అటువే కొట్టిన. మా దాంట్లో పెద్ద తాళ్ళు లేదు, ఈసారి అసలు రాదు, లేట్ అయింది కాబట్టి. నల్లి తట్టుకుందండి. ఇక లాస్ట్ చూడండి, వాడు నాతో పాటు ఎక్కువ కొట్టింది. మా వాడు పక్కటి కొట్టేదండి. ఆ పక్క తోటకి దీనికి తేడా చూస్తే అర్థమవుతుంది అంటారు. నాగుంది మీ ఊర్లో ఎవరు నమ్మారు అన్న దీకు? ఇదండి ఈ సంవత్సరం మార్కెట్ కి ఎవరు తీసుకెళ్ళారు? వేసులు పెట్టారు అందరు. అసలు రేట్ అయితే తిరిగిపోతుంది ఏమన్నా ఐడియా ఉంది? ఈక్వల్ పోయిందండి. ఒక 1000 అటు ఇటు క్వాలిటీ ఉంటే తేదీతో పాటు పోయింది. 100% లాస్ట్ ఇయర్ అమ్మినా మేము. కాయ సన్న టైప్ అనిపిస్తుందా లేకపోతే లావాలి అనిపిస్తుంది? కొంచెం లావున్నా కానీ నాణ్యం ఉంటే పోయింది అన్న మార్కెట్ లో. లాస్ట్ ఇయర్ మేము అమ్మినా, మేమే అమ్మినా. ఇంకేవి రకాలు వేసారన్న మా కంపెనీవి? మీ కంపెనీ వసుంధరాయి సార్? వసుంధరాయి సార్. అది అట్లా ఉందన్న? అది బాగుందన్న. అది దాంట్లో తాలేదు అసలు. సన్నకాయలు కదా. అదంతా ఎంత వేసారన్న? 1 ఎకరం వేసి. 1 ఎకరం వేసారు. ఎంత అయింది? అది కూడా 2-3 సార్లు పోసారా? అది 2 సార్లు పోసినాం. 10 గంటలు అయింది. 10 గంటలు అయింది. ఇంకా అది ఇంకొక 5 అయింది అన్న. ఇంకొక 5 అయింది. 15 గంటలు. దీనికి దానికి 4-5 రోజులు తేడా. ఇంకా లేట్ గా వేసారు. లేట్ గా సెప్టెంబర్ 9 వేసాం అండి. ఇది సెప్టెంబర్ 9
అది అక్టోబర్ నవంబర్ లో వేసాం, నవంబర్ మధ్యలో వేసాం. అంటే దానికి చేయడంలో రోజులు తేడా వచ్చిందా? ఆ రోజులు తేడా లేదు, రోజులు తేడా వల్ల ఇది కమ్మే లోపే నెల్లు వచ్చింది. అంటే మీరు నారు ఇది అది ఒక వాళ్ళని పెట్టారా? నారు దీని నేరు పెట్టమండి. షేక్ అబ్దుల్, ఏం చేస్తారు మీరు? వ్యవసాయం ఎప్పటి నుంచి? ఫస్ట్ ఇయర్ చేస్తున్నాం. ఈ ఇయర్ చేస్తున్నాం. ఏమేమి సార్ మీరు? మిర్చి. మిర్చిలో ఏ రకాల ఐడియా ఉందా? వసుంధరా. మా కంపెనీ వసుంధరా వేశారు. ఇంకా వేరే రకాలు వేసారు, ఇంకా 2 ఎకరాలు. ఎట్లా ఉంది వసుంధరా? వసుంధరా బాగుంది. ఎంత? 3 ఎకరాలు వేసారు. ఎంత అయింది 3 ఎకరాలు? మొన్న ఒకసారి 15 అయింది, మొన్న 35 అయింది, మళ్ళీ 2 సార్లు వరిస్తాయి. అంటే 50 క్వింటాలు ఇప్పటికే అయింది, 2 సార్లు వరిస్తాయి 3 ఎకరాల మీద. 3 ఎకరాలు యావరేజ్ ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఎకరానికి? 25 క్వింటాలు. ఫస్ట్ సార్ వేసారు? ఫస్ట్. ఇంతకుముందు అవగాహన ఉందా మీకు వ్యవసాయం మీద? మామూలు కొత్తగా వేసినా కానీ ఒక యావరేజ్ 10 క్వింటాల చొప్పున వస్తుంది.